నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అనలిస్ట్ కూడా గీతాకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఈ మధ్య మీరు విన్న విన్న వినే ఉంటారు ఒక వీడియో బాగా వర్లైతుంది ఏంటంటే బాలయ్య బాబుది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గోదావరి అని చెప్పేసి విశ్వసేన్ మూవీ దాని ప్రీ రిలీజ్ రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అంటే ఒక బాటిల్ అందులో మందు అది ఒక వీడియో ఇంకో వీడియో ఏంటంటే ఆవిడ గీత అంజలిని నెట్ వేయడం అంటే ఫోటోస్ దిగుతుంటే అది ఫోటోషూట్ జరుగుతుంది నెట్ వేయడం అవి రెండు బాగా వైరల్ అవుతున్నాయి ఆయన విషయంలో అసలు ఎందుకు అంటే అసలు వాట్ ఈస్ బాలయ్య ఎందుకు ప్రతిసారి బాలయ్య గురి బాలయ్య బాబు గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకు యాక్చువల్గా బాలకృష్ణ నాకు ఫస్ట్ ఫ్రెండ్ ఒక్కొక్కసారి ఒక సెంటెన్స్ చెప్తాను అంతే ఎక్కువ చెప్పకుండా జననీ జన్మభూమి అని సినిమాల్లో నేను విశ్వనాథ్ గారి దగ్గర చేస్తున్న టైంలో అతను నాకు ఫ్రెండ్ ఆ సినిమాలో ఆయనే హీరో రామారావు గారు సీఎం అప్పుడు అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ చాలా చాలా అలా కొనసాగింది తన తర్వాత దారి వాళ్ళు అయిపోయింది నేను వేరే డైరెక్ట్ నేను నాగార్జునతో చేయటం తను కూడా ఒక సినిమా చేయమంటే ఒకసారి చెప్పాను అక్కడ ఏదో బయట వర్క్ వర్కౌట్ అవ్వలేదు సబ్జెక్టులో శ్రీనివాస్ ప్రసాద్ అని అతను డేట్లు చూసేవాడు విజయ విజయశాంతి హస్బెండ్ ఇప్పుడు కూడా ఆయనే త ఇత డేట్లు చూసినప్పుడు ఆ టైంలోనే వాళ్ళు నిప్పు అని సినిమా తీశారు నాకు ఉన్న సంబంధం అలా పక్కన పెడితే నేను అక్కడక్కడ ఎందుకు కామెంట్ చేస్తానంటే ఆడదాన్ని ముద్దన్న పెట్టేసుకోవాలి అది కొడిపని చేసేది ఆ టైంలో కొన్ని అన్నాడు కదా అవి అసభ్యకరంగా అన్అక్సెప్టబుల్ స్టేట్మెంట్స్ ఆన్ ద స్టేజ్ అని నువ్వు మాడవాడి నేను ప్రైవేట్గా మాడతాను నేను ఛానల్లో మా అలా మాయా ఛానల్లో ఎఫ్ఐఆర్ గురించి మాడతాను వన్ నీడ్స్ టు హ్యావ్ ఎన్ ఎఫ్ఐఆర్ కానీ ఇలాగ అసభ్యంగా చేయమని అక్కడ చెప్పే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఐ విల్ నాట్ డూ దట్ కాబట్టి దాన్ని మామూలుగా చెప్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవాలి సో అతను ఇలాగా కామెంట్ చేయడం అనేది కొత్త కాదు అతను అలా మాట్లాడకపోతే న్యూస్ ఇప్పుడు స్టేజ్ మీద అంజన్ ఇలా గెంటాడా మ్యాన్షన్ హౌస్ తాగాడా ఇవన్నీ చేయకపోతే న్యూస్ వాళ్ళ ఏంటి చాలా బుద్ధిమతులు ఉన్నాడు ఇవాళ అని రాయాలి మనం కదా చేస్తేనే న్యూస్ న్యూస్ కోసం చేయడు కానీ అతను పుట్టుకతో ఇచ్చిన బుద్ధులు పొడవు వరకు అలా ఉంటాయంటారు కదా అతను ఈ వాజ్ లైక్ ఈ కైండ్ ఆఫ్ అసభ్యంగా ప్రవర్తించే మస్ట్ బి పర్సన్ అనుకోకుండా రామారావు గారు కూడా ఒడుకుల్లో అతను బాగా క్లిక్ అయ్యాడు కాబట్టి దెన్ ఈ వాజ్ ఇంటూ ఫిల్మ్ స్టార్ డమ్ ఇది అంతాను బిగినింగ్ అయిపోయి పది బాగా ఉండేవి కాదు ఆ ఫ్లైట్ బీ గోపాల్ కొంచెం కమర్షియల్గా తీయటం దాని తర్వాత బాగా క్లిక్ అయ్యాడు ఇప్పుడు బోయపాటి స్టీని కూడా అతను పెట్టి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేస్తారన్నమాట అవి జన జీవ ప్రపంచంలో ఎక్కడ జరగదు అటువంటి అటువంటి సినిమాలు తీస్తే మన వాళ్ళు కూడా అవే కావాలి జై బాలయ్య అని మూమెంట్ పట్టుకొచ్చింది ఆ సినిమా అతని సినిమాల నుంచి సో బట్ అతని యొక్క ప్రవర్తన అలా లేకపోతే డల్గా ఉంటుంది ఒక విధంగా అటువంటి ఏదో చేయాలి ఏదైనా మీటింగ్ వచ్చేటు అదేదో గ్యాంగ్స్ ఆఫ్ వ్యాసాపూర్ కాపీ కొట్టి అదే సినిమా కాపీ కొట్టి ఉంటారు కానీ అది చాలా మంచి సినిమా అంటూ శబ్ది దాని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని పెట్టారు ఇప్పుడు ఏదో కామెడీ ఏమో అది వచ్చి సీరియస్ ఫిల్మ్ అది గ్యాంగ్స్ ఆఫ్ ప్యాసా పూర్ వన్ టూ పార్ట్లు కూడా తీసాడు అనురాగ్ కశ్యప్కి మంచి పేరు వచ్చింది మంచి డైరెక్టర్ కూడా అతను సో అవి చాలా బాగా చేశాడు స్టడీ ఏమైనా బాగా వాడే టీషర్ట్ అనమాట సో ఇది ఈ టైంలో అది కూడా ఎందుకు చెప్పానంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది కొత్త పేరేం కాదు ఇంకొక ఒకటి నుంచి బౌర తీసుకు తెచ్చుకున్నారు వాళ్ళు మన వీడికి కూడా హిట్ అవుట్ కావాలి ఇప్పుడు ఎవరు లేకపోతే అక్కడక్కడే ఉన్నాడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు ఆ విశ్వక్షేను సో ఇటువంటి హ్యాపీనింగ్ పర్సన్ చిరంజీవి అన్న రావాలి ఈ యంగ్స్టర్స్ రావాలి ఈ యంగ్స్టార్స్ కట్టి పెద్దోళ్ళే వస్తారు ఫంక్షన్ పిలవగానే వచ్చేది అది పిలిచారు కాబట్టి మనం వెళ్ళి వెళ్దామని అనుకున్నప్పుడు చిరంజీవి ది నెక్స్ట్ బెస్ట్ ఇతనే మనం చిరంజీవి పిలిచామంటే ఒకసారి నేను అసలు ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేసింది కోకిల సినిమాతో ఓకే సో ఏదో ఫంక్షన్ కావాలని కోకిలకి పిలిచాం చిరంజీవిని శ్రీదేవిని వచ్చారు ఏం మాటలు అడిగాడు చిరంజీవి ఇది ఏంటిది అడిగా ఆడియో రిలీజ్కి ఫంక్షన్ పెట్టాం అందరికి తెలుస్తుంది పబ్లిసిటీ అని పెట్టాం తర్వాత బాలకృష్ణ నన్ను పిలిచాడు మేము ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కదా మా వీధి పక్కన వాళ్ళ వీధి మెడ్రాస్లో నన్ను ఎందుకు వెళ్ళలేదు అన్నాడు నెక్స్ట్ సినిమా పిలుస్తాం నెక్స్ట్ ఒక సినిమా ఉంది ప్రీతమ అని ఆ సినిమా పిలిచాం సెకండ్ ఆడియో ఫంక్షన్ బాలకృష్ణ పిలిచాను అప్పుడు సో ఇతనికి అది ఉంది ఏమన్నా చిరంజీవి ప్రోగ్రామ్కి వెళ్తే మనం కూడా అటువంటి ప్రోగ్రామ్కి గుదానికి వెళ్ళాలి ఆ సూపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది వెళ్ళిన తర్వాత అక్కడ కుదురుగా ఉన్నాడు దీన్ని గెలుతాడు వాళ్ళని గెలటం ఆ డైలాగ్ చెప్పడం చేస్తాడు అంటే బేబీ సగం మందులో ఉంటాడే ఒకవేళ ప్రధానంగా హుషారైన ప్రోగ్రామ్ అది నిజంగా మార్ఫ్ చేసి ఫోటోషాప్ చేసి పెట్టినా కూడా మేనేషన్ వస్తుంది కాకపోయినా అక్కడే తాగాలమ్మా ఏంటి నాలుగు పెగలకి వస్తాడు అక్కడికి ఏదైనా ఒకటే కదా కాకపోతే అక్కడే స్టేజ్ మీదే తాగాలి స్వామీజీలాగా అక్కడే తాగాలి లేదు కదా కమండంలో పోసుకుని తాగుతూ ఉంటారు కదా అంత కర్మ అతనికి ఏం పట్టింది యాక్చువల్గా అది నేను అబద్ధం అని అనుకుంటాను అది ఫోటోషాప్ చేసి ఉంటారు అంజలిని కండటం ఎప్పుడన్నా మన రమ్మంటే రాలేదే మరి ఒక కదా అటువంటి సరిగ్గా ఉంటుంది ఇది అని ఉంటాడు అనమాట అదే ఆ టైప్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే జనరల్ గా అంజలి కొంచెం అగ్రెసివ్ పర్సన్ కానీ నిన్న అంటే అందరూ అపోజ్ చేస్తున్నారు ఆమె నెట్టడం కానీ ఆమె మాత్రం దాని మీద ఎలాంటి అంటే ఎలాంటి స్పందన లేదు బట్ ఎలా గంటాడో ఆమెకి అమ్మాయికి తెలుసు స్మూత్గా కెంటాడా గట్టిగా కెంటాడు అనేది మిగతా వాళ్ళకి తెలియదు కదా మిగతా వాళ్ళందరికీ ఏదో వివాదం పెట్టింది ఆడికి దానికి చడగొట్టేయాలి అయ్యే కదా ఆ అమ్మాయి చాలా డిప్లొమాటిక్ అమ్మాయి నాకు చాలా కాలం తెలుసు కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ అమ్మాయి మామూలుగా ఏదన్న ఏడా అని ఉంటాడు అంటే ఏంటి మనం ఎప్పుడో పిలిస్తే రాదటి అది కూడా ఉండొచ్చు అండర్స్టాండింగ్ అబ్బాయికి అబ్బాయికి తెలుస్తుంది కానీ ప్లస్ యాక్టర్స్ ఎలాగంటది నన్ను గంటాడు నేను గోడ అంటదా ఆ ఉద్దేశంతో గడ్డడు కూడా మాయ కదా సబ్ సరదాగా ఏదో చేసి ఉంటాడు అలాగా డెఫినెట్గా సరదాగా చేసి ఉంటాడు ఒకవేళ మందులో ఉన్న అందులో లేకపోయినా మంచి చిన్నప్పుడు మామూలుగా ఉండేది ఇప్పుడు వయసు పెరిగి కోల్ది అందంగా తయారవుతుంది అమ్మాయి అది ఏదో స్టేజ్ మీద వెళ్తుంటే నేను కింద చూస్తాను నాగార్జున వాళ్ళను ఆ షార్ట్లు సెపరేట్ చేశాడు అదేదో ఒక ఫంక్షన్కి మంచి కత్తిలా వెళ్తుంది అనమాట సో అని చేతి మామూలుగానే యాక్టర్స్ కాకుండా వాళ్ళు ఎవరిని చూసినా కానీ డైలాగ్ వేస్తాడు అటువంటిది మరి ఇటువంటి అంజలి లాంటి అమ్మాయి కత్తిలాగున్న అంజలిని చూడగానే గంట పోతే చేస్తాడు గంటడమో గెలడమో చేస్తాడు అది అది చేయకపోతే న్యూస్ మనకి ఏంటి బాలకృష్ణ బాలయ్య ఏంటి చేయట్లేదేటి ఒక విధంగా బాలయ్య ఇది రొమాంటిక్ ఫీల్ తప్పు పట్టు తప్పు యాంగిల్లో చూపిస్తే తప్పుగా మాట్లాడుకున్నాం ఎందుకంటే కొద్దిగా పెద్ద స్టార్ కాబట్టి మరి మీరు ఫన్నీగా తీసుకోండి రొమాంటిక్గా తీసుకోండి పాజిటివ్గా తీసుకోండి ఇది రొమాంటిక్ ఫీల్ ఆ మాటలు సంస్కృతం అంత బాగా మాడతాడు ఇటువంటి చెత్త కూడా అంత బాగా మాడతాడు కడుపులు చేస్తాం ఏ చేస్తా ఉంటాడు అన్నమాట అలా అలా అది మాట్లాడడం వెనకాల ఉన్నది మెయిన్ అతను యాంటీ అది మన వెల్లలిజం కదది అతని తత్వం అంతే అది అది పేద తప్పని అనుకుంటే ఎందుకు మళ్ళీ అదే టైంలో మంచి మంచి పద్యాలు మారుతూ ఉంటాడు వచ్చే పద్యాలు అవి వినలేము అవి అది తన ఇష్టం పౌరాణ నాన్నగారు పౌరాణికం కింగ్ అది మరి సో నేను కూడా రామారావు గారులాగా చేయగలను అనే టైపు చేయగలడు కూడా కాకపోతే అక్కడికి అక్కడ అవుతాడు సంస్కృతం సగం సగం మా ఆడి సగం తెలుగు మాడుతూ ఉంటాడు అవి మన వాళ్ళకి బెబ్బె బ్యానాడు వినపడుతూ ఉంటుంది మీకు అదే ఇవి మట్టుకు బాగా మాడతాడు ఈ రొమాంటిక్ యాక్చువల్గా బాలకృష్ణ ఈజ్ అ వెరీ రొమాంటిక్ గాయ్ ఓకే అతనికి ఆల్రెడీ పెద్ద పెద్ద కూతుర్లు మంచి బ్యూటి బ్యూటిఫుల్ గర్ల్స్ వాళ్ళు మంచి ప్రెస్టీజియస్ ఫ్యామిలీ అయినా కూడా నేను అనుకుంటా ఉంటాను అప్పుడోడు ఇప్పుడు మనకు పుట్టినోళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని కూడా మనవాడు మా అండేట్ అనుకుంటాను మానరు పుట్టుకతో వచ్చిన బుద్ధి అది ఇది రొమాంటిక్ ఫీలు అందమైన అమ్మాయి కనబడు కానీ గెలడం వినడం చేస్తాడు అది అమ్మాయి ఎందుకో పూజ చేస్తుంది బాలకృష్ణ సరదాగా ఎడేట్ అంటుంది మీరందరూ ఇటు గొడవ చేస్తారంటది దట్స్ ఐ అప్రిషియేట్ బాలకృష్ణ ఫర్ డూయింగ్ దట్ అలా చేయటమే అప్రిషియేట్ చేయాలి కానీ అంటే ఇవాళ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే హీరో విశ్వసేన అలాగే ప్రొడ్యూసర్ నాగవంశి ఇద్దరు పెట్టి ఏమన్నారంటే ఒక మాట అంటే అక్కడ సీజీ చేశారు ఆ బాటిల్కి అది అంటే ఫోటోషాప్ మీరు అన్నట్టుగా చేశారు అందులో అసలు మందేం లేదు యాక్చువల్గా ఆయన దగ్గర బాటిల్ కూడా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు అంటే ఎంతకైనా కవర్ చేసారా లేకపోతే నిజంగానే చేసారా అనేది సెకండరీ కానీ ఇలాంటి చూపి అంటే ఎవరికి అంత అవసరం వచ్చిందంటారు బాలయ్య నెగిటివ్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు ఆ సినిమాకి ప్లస్ అది సినిమాకి వాళ్ళు మళ్ళా పెట్టి అంత సీన్ ఉంది అందులో హోటల గింజలో బియ్యం గింజ మళ్ళా ఎత్తుకు పిలిచారు ఆ సినిమాకి ఏదో విధంగా అవ్వాలి ఇప్పుడు ఇదే విశ్వస్ అందుకు అదే రోడ్ మీద సైకిల్ మీద ఏ చేశాడా ఎందుకు చేశాడు ఇప్పుడు ఇంకోటి వెతుక్కోవాలి మనోడు దొరికాడు బకరా కింద బాలకృష్ణ బాలకృష్ణ లెక్క చేయడు నేను అంజలిని ఎండాను అన్నాడు అంజలి ముద్దు పెట్టుకుని రాసినా కూడా ఈ డజన్ కేర్ చేత దీన్ని ఎక్కడ తక్కువ అవుతుందో మళ్ళీ రసపీట్టు పెట్టి అది మార్ఫ్ చేశారు నేను కూడా అనుకోటం ఏంటంటే మార్ఫ్ స్టేజ్ మీదకి ఎందుకు పట్టుకెళ్తాడు అంత కరమేటి ఆ బిస్లరీ వాటర్లో పట్టుకెళ్ళాలా హ్యాపీగా అతను బ్యూటిఫుల్ కార్లో కూర్చుని రెండు వాడు ప్యాక్ వేసుకుని వెళ్తాడు అంతకైతే ఈ లోపల ఎవరన్నా మాడుతున్నప్పుడు ఆ పక్క వెళ్ళి వెళ్తే తాగుతాడు అంత కరేటండి అన్న మ్యాన్షన్ హౌస్ మేనిషన్ హౌస్ అన్నాం ఇప్పుడు తాగుంటాడు ఒకప్పుడు మేనిషన్ హౌస్ ఇప్పుడు మేనిషన్ ఇంత అవుతాడు బ్యూటిఫుల్ స్కాచ్ తా అవుతాడు తనకు కావాల్సింది ఐ డోంట్ థింక్ మేనేషన్ హౌస్ అలా పెట్టేశారు మనవాళ్ళు ఆ మేనిషన్ హౌస్ బోటల్ కనపడు కానీ కనబడతా కేసు ఉంటాడు అదేం కరెక్ట్ కాదు కానీ ఈ మంచి పెట్టంకి ఇంకా ఫెంటాస్టిక్ కోని ఎక్కువ ఏదో మంచి మంచి తాగుతాడు అది అక్కడికి తీసుకురా వచ్చాడు నేను మొట్టమొదటి చెప్పాను కదా అక్కడ తీసుకువచ్చాడు అనమాట నేను నమ్మను వీళ్ళు మళ్ళా మళ్ళీ రెట్టించడం కారణం ఏంటంటే మళ్ళీ మర్చిపోతారు సినిమాకి అంతే నాకే తెలియదు గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నట్టు అంటే ఈవెన్ బాలకృష్ణ చేసేదాన్ని ఎవడే పెట్టడం వల్ల అలా పెట్టించారు అది లేకపోతే ఎవరికి అర్థమవుతుంది ఆడు కావాలని సైకిల్ మీద వెళ్తానండి విశ్వక్షన్ అప్పుడు ఒకప్పుడు దాని మళ్ళీ అమ్మాయి ఎవరో టీవీ నెలలో ఉంటుంది అది దళర చేయడం ఎంత అండర్స్టాండింగ్ ఇది ఎక్స్పీరియన్స్డ్ కదా ఇక్కడ బాలకృష్ణని పెట్టారు ఇక్కడ చిరంజీవి వస్తే అంతే ఫన్ ఉండదు ఆయన నిజ జీవితంలో నటిస్తాడు కాబట్టి అంత ఉంటాడు కదా జాక మనవాడి పిలితే ఇలా అంటాడు తర్వాత చెప్పుంటారు కొండను సరదాగా ఉండండి సార్ అని అదే మీకు చెప్పాలే కానీ బాలకృష్ణ చచ్చిపోతాడు ప్లస్ ఎవరికి భయపడ్డాతను అతను తత్వం అది వీళ్ళకి బాలకృష్ణ పిల్లడం అనేది ప్లస్ లేదా నాకు తెలియదు సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బొంగా నాకే తెలియదు నాకు బట్ స్టిల్ తెలిసింది తనకి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారంటే దేర్ ఆర్ ఫార్చునేట్ అది కావాలి దే వాంట్ ఏ బజ్ ఇప్పుడు మనం ఆడుకుంటున్నాం ఎవరికి ప్లస్ అదరికే కదా డెఫినెట్ గా వాళ్ళకే దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ యూజింగ్ బాలకృష్ణ యాజ్ అ బక్రా యాజ్ అ కమోడిటీ